విజయనగరం పాలకుడు శ్రీకృష్ణదేవరాయలకి ఒకసారి కలలో అద్భుతమైన భవనం కనిపించింది. గాలిలో తేలియాడే పాల రాతి భవనమది. చీకటి పడగానే దానిలో దీపాలు వాటంతటవే వెలుగుతాయి. అంతేకాదు, ఒక మంత్రముతో ఆ భవనాన్ని కావలసినప్పుడు అదృశ్యం చేయవచ్చు. మరునాడు ఉదయము దర్బారులో శ్రీకృష్ణదేవరాయలు తన కళ గురించి మంత్రులతో చెప్పారు. చాలా అద్భుతముగా ఉన్నాయి ఆ భవన విశేషాలు అన్నారు వారంతా. అలాంటి భవనాన్ని మీలో ఎవరైనా నిర్మించగలరా అని అడిగారు శ్రీకృష్ణదేవరాయలు. ఆ మాటలకు సభలో ఎవరూ బదులివ్వలేదు. శ్రీకృష్ణదేవరాయలు రోజూ అలానే అడుగుతూ ఉండటముతో ఒకరోజు తెనాలి రామలింగుడు లేచి నిలబడి, "రాజా, కళలో వచ్చిన వాటికి నిజమైన రూపం సాధ్యమవుతుందా?" అని నమ్రతతో అడిగారు. "ఎందుకు కాదు? కళలో వచ్చినవి ఎన్ని నిజాలు కావటం లేదు? దీనిపై గట్టిగా ఆలోచించండి" అని చెప్పారు. తరువాత రోజు సభలోకి ఒక వృద్ధుడు ఏడుస్తూ ప్రవేశించి, "నా ఇంట్లో ధనము, నగలు దొంగిలించారు. నా కష్టమంతా వృధా అయ్యింది" అని రాజుతో చెప్పాడు. "ఆ దొంగను గుర్తు పట్టగలవా?" అని అడిగాడు రాజు. "ఇంకెవరు ప్రభు, మీరే. అనుచరులతో వచ్చి దోచుకున్నారని చెప్పాడతడు. ఆ మాటలకు శ్రీకృష్ణదేవరాయలకి కోపం వచ్చింది. "రాజా, మీరు సైన్యంతో వచ్చి దాడి చేసినట్టు కలవచ్చింది. అది ఎక్కడ నిజమవుతుందేమోనని భయం వేసి ముందుగానే మిమ్మల్ని వేడుకోవటానికి వచ్చాను" అన్నాడు ఆ వృద్ధుడు. "ఏమయ్యా, కళ వస్తే మాత్రం అది నిజమవుతుందా చెప్పు" అని కోపగించుకున్నాడు రాజు. "మీ కళ నిజం కావచ్చుంటున్నారు, మరి నా కళ మాత్రం ఎందుకు నిజము కాకూడదు అని సందేహం" అంటూ పెట్టుడు గడ్డం తలపాగా తీశాడు ఆ వృద్ధుడు. చూస్తే అతడు తెనాలి రామలింగడు. రాయులు కాసేపు ఆలోచించి, "నువ్వు చెప్పింది నిజమే" అని నవ్వుతూ తలూపాడు. అప్పటి నుంచి ఆ భవనం గురించి మరెప్పుడూ సభలో మాట్లాడలేదు శ్రీకృష్ణదేవరాయలు.